బేగంపేట నుంచి వెళ్లిన ఓ ట్రైనీ విమానం వికారాబాద్ పత్తి చెన్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ విశాల్, మరో ట్రైనీ పైలట్ మృతి చెందారు. బేగంపేట నుంచి ట్రైనీ విమానం బాగానే బయలుదేరింది. వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్పూర్ పై నుంచి విమానం వెళ్తుండగా వర్షం వల్ల ఒక్కసారి అది పట్టు తప్పింది. వేగంగా వచ్చి పత్తి చెన్లో కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.